మీరందరూ చూస్తా ఉన్నారు 10 ఏళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అంతక ముందు 17 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం ఉంది అంతక ముందు ఒక 50 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అందరి చరిత్రలు మీ చేతిలో ఉన్నాయి మీ కళ్ళ ముందర ఉన్నాయి అందరి వ్యవహార సరళి అందరి నడకలు అందరి అవలంబించిన పద్ధతులు మీ కళ్ళ ముందు ఉన్నాయి మీకు తెలియకుండా లేవు ఎలక్షన్ రాగానే ఆగమాగమై గోల్మాల కావద్దు స్థిరంగా ఆలోచించాలి ఏం చేస్తే మనకు లాభం జరుగుతదో ఆ దారే పట్టాలే అదే ప్రజాస్వామ్యానికి దారి ఓటు అలవోకగా ఎప్పుడు వేయవద్దు తమాషా కోసం వేయవద్దు కారణం ఏందంటే ఈ దేశంలో ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం మీ తలరాత మార్చేది మీ ఓటే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ భవిష్యత్తును తీర్చిదిద్దేది తప్పకుండా మీ ఓటే మేము పని చేస్తాం హైదరాబాద్లో అంటే అది మీరు దారబోసే శక్తే మీ శక్తి లేకపోతే మేము చేయగలిగేది ఏం లేదు కాబట్టి జాగృత ఓటేసే ముందు పరిణతి ప్రదర్శించి నిజమైన పందా ఎన్నుకోవాలి ఎందుకంటే మార్కెట్లో పోయి కూరగాయలు ఉంటే కూడా ఒక రెండు పుంచులు ఉన్నట్టయితే ఆ పుచ్చిపోయినవి ఉంటే తీసి పక్కన పడేస్తాం ఒక కుండ కొంటే ఒక కూజా కొంటే కూడా మనం కొట్టి చూస్తాం ఇట్లా ఏళ్ళతోని ఇది మంచిగానే ఉందా కుండ పగిలిపోయిందా అని మరి ఇంత అమూల్యమైన ఓటేసేటప్పుడు ఎవరికి వేస్తున్నామో సన్నాసికి వేస్తున్నామా సరైన మనిషికి వేస్తున్నామా ఆలోచన చేయకపోతే మనమే ఓడిపోతాం మన బతుకుల్ని ఎవరు మార్చలేరు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మీ బస్తీకి పోయిన తర్వాత ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి